ఎన్డీటీవీ తాజా సర్వేలో వైసీపీకి ఎన్ని సీట్లంటే, దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల సందడి స్టార్ట్ అయిన వేళ ఓటర్ నాడి తెలుసుకునేందుకు పలు సర్వే సంస్థలు, జాతీయ ప్రాంతీయ మీడియా ఛానళ్లు తీవ్రంగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పలు సర్వే ఫలితాలు ఏపీ రాజకీయ పరిస్థితిపై తమ ఒపీనియన్ పోల్స్ని వెల్లడించాయి. వాటిలో మెజారిటీ ఫలితాలు వైసీపీకే జయకొట్టాయి. మరోసారి ఏపీలో జగన్ పాలన కన్ఫర్మ్ అని తెలిపాయి. అవును, ఎన్నికల సీజన్ వచ్చిందంటే ఆయా పార్టీలు, నేతలు, కార్యకర్తల సందడితో పాటు సర్వే సంస్థల సందడి కూడా నెలకొంటుందనేది తెలిసిన విషయమే. ఈ క్రమంలో ఏపీలో జరిగే అసెంబ్లీ, లోక్సభ ఎన్నికలపైన తమ అంచనాలను పలు సర్వే సంస్థలు ఇప్పటికే వెల్లడించాయి. ఈ నేపథ్యంలో వివిధ సర్వేలను కలిపి రూపొందించిన ఎన్డీటీవీ పోల్ ఆఫ్ పోల్స్ రిపోర్టు కూడా తాజాగా విడుదలైంది. ఈ పోల్ ఆఫ్ పోల్స్లో ఏబీపీ, జీ న్యూస్, ఇండియా టీవీ, టైమ్స్ వంటి ఛానళ్లు ఇచ్చిన సర్వేల్ని కలిపి ఎన్డీటీవీ ఫలితాలను వెల్లడించింది. ఇందులో భాగంగా ప్రధానంగా ఏపీలో మరోసారి ఫ్యాన్ గిరగిర తిరగబోతోందని వెల్లడించింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించబోతోంది. ఈ క్రమంలో టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు కూటమిగా కలిసి పోటీ చేసినా విజయం జగన్నే వరించనుందని వెల్లడించింది. ఇందులో భాగంగా రానున్న లోక్సభ ఎన్నికలలో అధికార వైసీపీకి 16 ఎంపీ సీట్లు గెలుచుకుంటుందని, కూటమి 9 స్థానాలు దక్కించుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ ప్రభావం అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లోనూ కనిపించబోతోందని క్లారిటీ ఇచ్చింది. ఆ లెక్కన యావరేజ్గా చూసుకుంటే 112 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉండగా కూటమి 63 సీట్లకు పరిమితమవుతుందని భావించొచ్చన్నమాట. కాగా రానున్న ఎన్నికల్లోనూ తమదే విజయమని వైసీపీ పూర్తి ధీమాగా చెబుతున్న సంగతి తెలిసిందే. తాము అధికారంలోకి వచ్చిన తరువాత ఇచ్చిన హామీల్లో 95% మించి అమలు చేశామని, జగన్ మాట ఇస్తే తప్పే ప్రసక్తే లేదనే పేరు సంపాదించుకున్నామని, కరోనా మహమ్మారి విడయతాండవం చేస్తున్న సమయంలోనూ సంక్షేమ ఫలాలు ఆగలేదని, అవన్నీ ప్రజలకు తెలిసినని వైసీపీ ధీమాగా చెబుతోంది. ఇదే సమయంలో జగన్ సర్కార్ చేపట్టిన నూతన పారిశ్రామిక విధానం వల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ఏపీ అగ్రస్థానంలో నిలుస్తోందని లెక్కలు చెబుతున్నాయి. ఇక గతంలో ఎన్నడూ లేని విధంగా జగన్ ప్రభుత్వ హయాంలో 4 వాడరేవులు, 6 ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు, 10 షిప్పింగ్ హార్బర్లు, 3 ఇండస్ట్రియల్ క్యారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్తో పారిశ్రామిక ప్రగతి సాధించామని చెబుతున్నారు. ఫలితంగా పారిశ్రామిక అభివృద్ధి రేటులో రాష్ట్రం 2018-2019 నాటికి 3.2% 22వ స్థానంలో ఉండగా 2021-22 నాటికి 12.8% వృద్ధి రేటుతో 3వ స్థానానికి ఎగబాకిందనే విషయం కేంద్ర ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయని చెబుతున్నారు. వీటన్నింటి ఫలితంగానే రాబోయే ఎన్నికల్లోనూ వైసీపీ గెలుపు తథ్యమని నొక్కి చెబుతున్నారు. ఈ క్రమంలోనే తాజా పోల్ ఆఫ్ పోల్స్ ఫలితాలు కూడా ఏపీలో మళ్లీ జగనే అనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయని అంటున్నారు. ఇలా జాతీయ ప్రాంతీయ సంస్థలు నిర్వహిస్తున్న సర్వేల్లో మరోసారి ఏపీలో వైసీపీదే అధికారమని చెబుతున్న వేళ, జూన్లో ఈసారి జగన్ ప్రమాణ స్వీకారం ఏ రేంజ్లో ఎక్కడ జరపబోతున్నారనే చర్చ వైసీపీ శ్రేణుల్లో మొదలైందని తెలుస్తోంది.